క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడనే కారణంతో అరెస్ట్ చేశారు. చికోటితో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డిలను కూడా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మంది ముఠాను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 71 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. నిందితుల నుంచి భారీగా నగదుతో పాటు గేమింగ్ చిప్స్ ను థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ లో ఓ మహిళ కీలకంగా వ్యవహరించింది. కీలకంగా వ్యవహరించిన మహిళ సీతర్ నన్ కేల్వేకర్ ను థాయిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్క ఇండియన్ నుంచి గ్యాంబ్లింగ్ కోసం 50,000 నిర్వాహకులు వసూలు చేశారు. మొత్తం ఇలా 3 లక్షలు వసూలు చేశారు. 93 మందిలో 4 మయన్మార్ దేశస్థులు, 6 థాయ్ దేశస్థులు ఉన్నారు. ఏప్రిల్ 27 నుంచి ఓ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్ను చికోటి ప్రవీణ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడ కొంతకాలంగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు. థాయిలాండ్ పోలీసులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. థాయిలాండ్లోని పాటయాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖరీదైన హోటల్లో గ్యాంబ్లింగ్ డన్ ఏర్పాటు చేసిన చికోటి థాయిలాండ్ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేశాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు. గ్యాంబ్లింగ్ కోసం కొంతమంది భారతీయులను కూడా అక్కడకు చికోటి ప్రవీణ్ తీసుకువెళ్లాడు. థాయిలాండ్లో జూదంపై నిషేధం అమల్లో ఉంది. దీంతో గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవైపు ఇప్పటికే చికోటి ప్రవీణ్పై క్యాసినో కేసు కొనసాగుతుంది. క్యాసినో వ్యవహారంలో నిధుల మళ్లింపు, హవాలా లావాదేవీలపై ఇప్పటికే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ ముందు చికోటి ప్రవీణ్ విచారణకు హాజరయ్యాడు. చికోటి ప్రవీణ్ బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఈడీ పరిశీలించింది. గతంలో గోవాలో పలుమార్లు చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించాడు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా క్యాసినో ఆడినట్లు తేలింది. అన్ని పార్టీల నేతలతో చికోటి ప్రవీణ్కు పరిచయాలున్నాయి. అలాగే పలువురు సెలబ్రిటీలతో కూడా ప్రవీణ్కు సాన్నిహిత్యం ఉంది.